एमएलए चेविरेड्डी की पितृवियोग प्रभुत्व विप चंद्रगिरी एमएलए चेविरेड्डी भास्कर तंड्री चेविरेड्डी सुब्रह्मण्यम रेड्डी मणिरेड्डी 76 संवत्सराल वयसुलो सोमवारं अर्धरात्रि अकाल मृति चेंदारु। मणिरेड्डी गत कोंतकालंगा श्वासकोश समस्यतो बाधपड़ुतुन्नारु। सोमवारं रात्रि हठात्तुगा ऊपिरि पील्चडंलो इब्बंदि कलिगिंदि। కుటుంబ సభ్యులు హుటాహుటినా స్విమ్స్ కు తరలించారు। వైద్య బృందం తమ వంతు ప్రయత్నం చేశారు, మెరుగైన సేవలు అందించారు। అయినా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న మణిరెడ్డి మృతి చెందినట్లు స్విమ్స్ వైద్యులు వెల్లడించారు। తండ్రి మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు। రాష్ట్ర పిసిసి కార్యదర్శిగా పనిచేసిన మణిరెడ్డి రాజకీయంగా తలకంటూ రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు। ప్రస్తుతం తుమ్మలగుంటలో భార్య తనయుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనవలతో కలిసి శేష జీవితం గడుపుతున్నారు। ఈ క్రమంలో ఆయన మరణం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది। మణిరెడ్డికి ముగ్గురు కుమారులు, కాగా అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్ద కుమారుడు। చెవిరెడ్డికి పితృవియోగం పట్ల పలువురు ప్రముఖులు పరామర్శించి సానుభూతిని తెలియజేసి సంతాపం వ్యక్తం చేశారు। రేపు తుమ్మలగుంటలో చెవిరెడ్డి మణిరెడ్డి గారి దహనక్రియలు ఉదయం 9 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది। తుమ్మలగుంట శ్మశాన వాటికలో ఈ అంత్యక్రియలు జరగనున్నాయి। రాష్ట్ర ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి సోమవారం అర్ధరాత్రి మృతి చెందారు। ఆయన మరణంతో ఆ కుటుంబంలో విషాదం నిండుకుంది। మణిరెడ్డి అంత్యక్రియలు బుధవారం తుమ్మలగుంట శ్మశాన వాటికలో జరపనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు। ఉదయం 9 గంటలకు గ్రామంలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటి నుంచి అంతిమయాత్ర ప్రారంభమై 11 గంటలకు దహనక్రియలు ముగించనున్నారు। Thank you.